ఏడవ తరగతి సామాన్య శాస్త్రంలో మనం గనక పాఠ్యాంశాన్ని పరిశీలిస్తే పరావర్తనం అనేటువంటి పాఠ్యాంశం. అసలు పరావర్తనం ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ పరావర్తనము అపారదర్శక పదార్థంపై కాంతి పడినప్పుడు, పతనం చెందినప్పుడు మన పరావర్తనం అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక వస్తువును చూస్తున్నాం, ఒక చీరను చూస్తున్నాం, ఒక బస్సును చూస్తున్నాం, ఒక ఇల్లును చూస్తున్నాం, ఒక వ్యక్తిని చూస్తున్నాం అంటే ఆ యొక్క అపారదర్శక పదార్థాలు కాంతిని పరావర్తనం చెందించడం వల్ల వస్తువును మనం చూస్తున్నాం అనే విషయం మనం తెలుసుకుందాం. పరావర్తనం అంటే ఏంటి? ఏదైనా కాంతి ఒక వస్తువుపై పడి అది ఏమవుతుంది, తిరిగి మరల అదే యానకంలో కనుక వచ్చినట్టయితే దానినే కాంతి పరావర్తనం అంటాం. ఈ కాంతి పరావర్తనంలో మనం కనుక పరిశీలిస్తే ప్రధానంగా పతన కిరణం, పరావర్తన కిరణం, పతన కోణం, పరావర్తన కోణం, లంబము అనేటువంటి ప్రధానంగా ఐదు అంశాలు ఉంటాయి. ఇది ఆల్రెడీ మనము మనకు పారదర్శ పదార్థం అని నేర్చుకున్నాం. ఇక్కడ ఈ పారదర్శ పదార్థానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ కోటింగ్ వేస్తాం. దీన్ని మనం ఏమంటాము అంటే ఇప్పుడు సమతల దర్పణము అంటాము. దర్పణం కనుక మనం పరిశీలించినప్పుడు ఈ సమతల దర్పణంపై నేను ఇప్పుడు కాంతి కిరణాన్ని పతనం చెందిస్తూ ఉన్నా. ఇక్కడ మీరు కనుక పరిశీలిస్తే ఈ కాంతి జనకం నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ కాంతి కిరణాన్ని మనం ఏమంటాము అంటే పతన కిరణము అంటాం. ఈ లైట్ నుంచి ఈ యొక్క సమతల దర్పణం పైన పడేటువంటి కిరణాన్ని పతన కిరణము అంటాం. ఎప్పుడైతే ఆ పతన కిరణం ఇక్కడ పతనం చెంది ఈ యొక్క దర్పణం పైన తిరిగి అదే యానకంలోకి వస్తున్నటువంటి ఈ కాంతి కిరణాన్ని ఇక్కడ మీరు పరిశీలించండి, నా చేతి గుండా వచ్చినటువంటి ఈ యొక్క లైట్ కిరణాన్ని, కాంతి కిరణాన్ని మనం ఏమంటున్నాం, పతన కిరణం అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇటు వస్తున్నటువంటి కాంతి కిరణం, ఇటువైపు వస్తున్నటువంటి కాంతి కిరణం, ఓకే, ఇక్కడ మీరు పరిశీలించినట్టయితే కాంతి జనకం నుండి వచ్చే కాంతి కిరణం పతన కిరణం, మిర్రర్ నుంచి సమతల దర్పణం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాన్ని మనం ఏమంటున్నాము అంటే పరావర్తన కిరణం అంటున్నాం. ఇప్పుడు మనము ఈ 50 డిగ్రీల కోణంచే ఒక కాంతి కిరణాన్ని ఈ సమతల దర్పణం పైన నేను పతనం చెందిస్తూ ఉన్నా. ఈ కిరణాన్ని మనం ఏమంటాము అంటే పతన కిరణము అంటున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ పతన కిరణం ఇక్కడ సైడ్ వస్తున్నటువంటి కిరణం, ఇటు సైడ్ వస్తున్నటువంటి కిరణం, ఇటువైపు వస్తున్నటువంటి కాంతి కిరణం మీరు పరిశీలించినట్టయితే నేను 50 డిగ్రీల కోణం చేస్తూ ఉన్నా. ఇక్కడ మీరు పరిశీలిస్తే మీకు మళ్ళీ తిరిగి 50 డిగ్రీల నుంచే వస్తూ ఉంటుంది. ఈ కాంతి కిరణాన్ని ఏమంటున్నాము అంటే మనం పరావర్తన కిరణము అంటున్నాం. ఇక్కడ పతన కిరణము, పరావర్తన కిరణం రెండు కూడా ఉన్నాయి. ఈ పతన కిరణము, పరావర్తన కిరణము ఈ లంబము చేత, ఇది లంబం అంట, ఈ యొక్క తలము ఈ సమతలానికి ఇవ్వడం లంబము. ఈ లంబంతో చేసినటువంటి కోణం ఏదైతే ఉందో ఇక్కడ మీరు చేసినటువంటి కోణం ఈ 50 డిగ్రీలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు పరిశీలిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి కోణం 50 డిగ్రీలు, దీన్నే ఐ అంటాం. ఇక్కడ కూడా సేమ్, 50 డిగ్రీలతో ఎంతమంది వచ్చిందో మన ఎక్స్పెరిమెంట్లో చూసినట్టయితే ఇది ఆర్ అంటాం. అంటే ఇది పతన కిరణము చేసేటువంటి కోణము పతన కోణము అంటాం. ఈ పరావర్తన కిరణము లంబంతో చేసినటువంటి కోణాన్ని పరావర్తన కోణము అంటాం. ఇప్పుడు మనం ఈ పరావర్తనం యొక్క పాఠ్యాంశంలో పతన కిరణము అనే విషయాన్ని నేర్చుకున్నాం. పతన కిరణం అంటే ఏంటి? ఏదైతే ఒక తలంపై చేసేటువంటి కోణం ఏదైతే ఉందో, 50 కావచ్చు 30 కావచ్చు 60 కావచ్చు, ఈ కోణాన్ని మనం పతన కోణం, పతన కిరణం అన్నాం. అదేవిధంగా ఈ యొక్క పరావర్తన కిరణం ఏదైతే ఇక్కడ 50 కావచ్చు 60 నుంచి వచ్చేటువంటి ఈ కిరణం ఉంది కదా, ఈ కిరణాలు మనం ఏమనుకున్నాం, పరావర్తన కిరణం అనుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క పతన కిరణం 50 నుంచి వచ్చిందా 40 నుంచి వచ్చిందా 30 నుంచి వచ్చిన కిరణం ఏదైతే ఉంటుందో ఆ యొక్క కిరణం చేసినటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పతన కోణాలు అనుకున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే సమతల దర్పణంపై పడ్డ తర్వాత తిరిగి అదే యానకంలోకి పరావర్తన కాంతి కిరణాలు, అవి 30 కావచ్చు 20 కావచ్చు 40 డిగ్రీస్ 50 డిగ్రీస్ కాంతి కిరణాలు అన్నీ కూడా ఈ లంబంతో చేసినటువంటి కోణాలను పరావర్తన కోణం అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇది లంబం అని తెలుసుకున్నాం. ఈ విధంగా మనము ఐదు అంశాలు మనం నేర్చుకోవడం జరిగింది.